రాజశేఖర్ రెడ్డి గారు మరణించక ముందే ఆయన పిల్లలకి ఆస్తులు పంచడం జరిగింది. దానిలో జగన్ గారికి ఇచ్చే ఇచ్చారు, షర్మిలమ్మ గారికి ఇచ్చేవి కూడా షర్మిలమ్మ గారికి ఇచ్చారు. బంజారాయిల్స్లో రోడ్ నెంబర్ 2లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ బహుశా సాండూరు పవర్ అయి ఉంటుంది. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అండ్ స్మాల్ హైడ్రో ప్రాజెక్ట్ లైసెన్సెస్, అలాగే స్వాతి పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22.5 మెగావాట్ల స్వాతి పవర్లో వాటాలు కానీ, అలాగే విజయవాడలోని రాజీవరాజ్ థియేటర్లో 35% వాటా కానీ, అలాగే పులివెందుల్లో మరొక 7.6 ఎకరాల భూమి కానీ, అలాగే విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీ అనేది 100% ఆ కంపెనీని కానీ ఆయనకి ఆవిడికి అఫీషియల్గా రాజశేఖర రెడ్డి గారు జీవించుండగానే ఆయనకున్న ఆస్తుల్లో జగన్ గారికి హైదరాబాద్లో ముందిల్లు 1800 గజాల ఇల్లు, ఇది రాజశేఖర రెడ్డి గారు పాత రోజుల్లో రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇల్లు, దాని వెనకాల ఉన్నదేమో అది షర్మి గారికి 250-280 గజాలు దాని కింద ఉన్నది అది అనుకుంటున్నా బహుశా సాగర్ సొసైటీ అయిపో వస్తుంది, అలాగే పులివెందుల్లో 6.65 ఎకరాలు. ఇది అఫీషియల్గా ఆస్తులు పంచినటువంటి పరిస్థితి. చెరిసాకం చేసేసారు, ఆ వాల్యుయేషన్ కట్టి ఉంటారు, లేకపోతే ఆయన ఎలా తోస్తే అలా పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత కంపెనీలు ఉన్నాయి, భారతీ సిమెంట్స్ కానీ లేదా సాక్షి పేపర్ కానీ, ఇలా మిగతా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు కాకుండా వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపారాల అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం మొదలుపెట్టి దాదాపుగా ప్రతిదీ ఆ వ్యాపారాల మీద వచ్చేటువంటి ఆదాయాల ద్వారా ఒకటి వ్యాపారాలు పెంచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో భారతీయ సిమెంట్స్ ఏర్పాటు చేయని లేదా సాక్షి పేపర్కి సంబంధించినటువంటి ఆ కంపెనీని ఏర్పాటు చేయని లేదా గురజాల నియోజకవర్గంలో అంటే పల్నాడులో సరస్వతి సిమెంట్స్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక కంపెనీ ఏర్పాటు చేయటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఉన్న కంపెనీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వార్జితంగా, ఎవరికైనా ఇటువంటి అనుమానాలు ఉంటే ఖచ్చితంగా రికార్డులు కూడా చూసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కానీ 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కానీ లేదా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కానీ ఇవన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి స్వాధ్యతపు ఆస్తుల్లోనే మీకు అన్ని రికార్డులు కనపడతాయి. ప్రతిదీ కూడా మీకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కానీ, పల్నాడులో ఉన్నటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కానీ, అంటే ఇంక అది ఫ్యాక్టరీ కట్టలేదు కానీ పర్మిషన్స్ స్థలము అన్నీ కూడా ప్రతిదీ ఎక్వైర్ చేయడం జరిగింది. ఆయన ఎవరో పండితుడు ఒక ఆయన ఉన్నాడు నెల్లూరు జిల్లాలో అనుకుంటా, ఆ పండితుడు 5 సార్లు 6 సార్లు కొట్టి డిమ్కీలు కొట్టి పాస్ అయ్యాడు మొన్న. ఆ పండితుడు చెప్తాడు గవర్నమెంట్ ఇది లీజ్ అంటాడు, అది మొత్తం కూడా రైతులకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే దానిలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆయన స్వాధ్యతంగా ఎక్వైర్ చేసినటువంటి అంటే వ్యాపారాల మీద సంపాదించినటువంటి లాభాల ద్వారా ఈ కంపెనీలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితులుంటే, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన 2010లో పార్టీ ఏర్పాటు చేస్తే, ఆ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జూన్ జూలై 2011లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కుడబలుక్కుని హైకోర్టులో
జగన్ గారి ఆస్తుల మీద దావాలు వేసి సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పని సిబిఐ ఎంక్వైరీ వేయించి ఆగస్టు 2011లో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ రైడ్లు చేయించి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ కంపెనీలన్నింటినీ కూడా ఈడీ అటాచ్మెంట్ ద్వారా సిబిఐ కానీ ఈడీ కానీ ఆస్తులను అటాచ్ చేస్తూ కంపెనీలను అటాచ్ చేస్తూ 2011 నుంచి 2016 వరకు 5 సంవత్సరాల పాటు నరకం చూపించినటువంటి పరిస్థితులన్నీ కూడా అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు ఢిల్లీ సొందుల గొంతుల్లో ఎవడెవడని కలిశాడో ప్రపంచాన్ని అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. చీకట్లో ఎవడ కాళ్ళు పట్టుకున్నాడో అందరికి మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఒక్క 35 ఏళ్ల కుర్రోణ్ణి తట్టుకుంటాకి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ ఎన్ని పిల్లి మొగ్గలేశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు.